సో మనకు కావల్ నుంచి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో సో ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఇచ్చలకి నాటాకి వచ్చారు ఇక్కడికి. ఎన్ఆర్ఐలో వైఎస్ఆర్సిపి జయంతిని పాల్గొన్న సందర్భంగా మీ రియాక్షన్, ఇక్కడ వచ్చేసి మీరు చూసే జోహార్ వైఎస్ఆర్ అనే అరుపులు కానీ, సో వాళ్ళు వచ్చేసి ఆ అభిమానాన్ని మీరు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు వైఎస్ఆర్ జయంతిని ఇక్కడ నాటా ఆర్గనైజేషన్ చేసిన ఇక్కడ ఈ ప్రదేశంలో జరుపుకోవడం జరిగింది. ఎన్ఆర్ఐకు చాలామంది ఇక్కడ చాలా ఉత్సాహంగా ఈరోజు తప్పకుండా వైఎస్ఆర్ ఆసియాకు కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం పగించాలని, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చాలా ఉత్సాహం కనిపిస్తోంది, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ప్రతి ఒక్కరం పట్టుదలతోటి మేమంతా కూడా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్కని చెప్పడం చూస్తుంటే చాలా సంతోషం వేసింది. అదే కాకుండా వాళ్ళు ఈరోజు నాటా ప్రోగ్రామ్గా కూడా చాలా మంచి కార్యక్రమాలు అరేంజ్ చేసి, అదేవిధంగా ఈరోజు యాత్ర ఒక టీజర్ కూడా ఆ కార్యక్రమంలో రిలీజ్ చేశారంటే నిజంగా వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏ విధంగా అభిమానం ఉందో దాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. థ్యాంక్స్ అండి. సో కావలి నియోజకవర్గంలో 2014లో మీరు ఎన్నో పోరాటాలు చేశారు. సో అంత చేసి కూడా ఇప్పుడు మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్సిపి గెలవలేకపోయింది కొన్ని కారణాల వల్ల. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 2019కి మీ ప్రణాళికలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి టీడీపీ చేసేవి వచ్చేసి ఎలా ఉన్నాయి? దాని మీద మీ పోరాటాలు ఎలా ఉన్నాయి? 2014 ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అందుకు కావలి ప్రజలకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా కావలి ప్రజలకి మేము చాలా చేయాలని ఆశతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చేసిన మోసపు వాగ్దానాల వల్ల కొన్ని ప్రదేశాల్లో ప్రజలంతా కూడా వైఎస్ఆర్సిపిని గెలిపించగాక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగాకపోయింది నిజం. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా అపహాసం చేస్తూ రాజకీయ ప్రజలు ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు సైతం ఎటువంటి పనులు కాకుండా చూడటం, ప్రజాస్వామ్యబద్ధంగా కావాల్సిన నిధులను కూడా కేటాయించకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూస్తాను. అయినా కూడా కావలి నియోజకవర్గానికి మంచి పనులు జరగాల, మా ప్రజలకి మంచి చేకూరాలని మేము ముఖ్యంగా రైతు బిడ్డగా అక్కడ మొట్టమొదటిగా ప్రతి ఒక్క ఎకరా నీరు కావాలని మేము కావలి కాగం మీద నిరాహార దీక్ష చేయడం, దాన్ని చూసి ప్రజలు మాకు సపోర్ట్ చేయటం, అది చూసి ఉన్న ప్రభుత్వం లేకుంటే ఇబ్బంది వస్తుందని ఆ కాలువను కూడా కంప్లీట్ చేయడం ఒకటి సంతోషం తగ్గ విషయం మాకు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చెయ్యాలని నేను మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా అగ్రికల్చర్ మీద, మీ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చరు, సో అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో దానిలో ఉండే సమస్యల మీద మీరు పోరాడుతున్నారు. సో అలాంటి మిగతా ఏదైనా కీలకమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా రామాయపట్నం పోర్టు ఉండేదేమో ప్రకాశం డిస్ట్రిక్ట్ అయినా కూడా అది కావలికి అతి చేరువుగా ఉంది కాబట్టి కావలికి చాలా బెనిఫిట్ వస్తుంది. రామాయపట్నం పోర్టు అనేది వస్తే కావలి నిజంగానే చాలా అభివృద్ధి చెందుద్ది, ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి కావలి పట్టణం బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మేము మొదటి నుంచి రామాయపట్నం చెయ్యాలి, రామాయపట్నం పోర్టు కావాలని మొదటి నుంచి కోరుకుంటా ఉన్నాం. కానీ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు కావలి ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మేము చూస్తున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు ఎస్సీజెడ్ ఒకటి కేటాయించాడు, అటువంటి ఎస్సీజెడ్ ఒకటి ఇంతవరకు కూడా ఎటువంటి ఇండస్ట్రీస్ని తీసుకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తోంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకి కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ అనేది
వ్యాభాగని ఒక ప్రదేశాన్ని కూడా కేటాయించడం దాన్ని కూడా 4 సంవత్సరాలైనా కూడా ఎంతవరకు చేయలేదు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో బిట్టగుంటకు సంబంధించిన రైల్వే ల్యాండ్స్ చాలా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిలో ఏదైనా రైల్వేకి సంబంధించిన ఒక ప్రాజెక్టు తీసుకొస్తే బాగుంటుందని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా. అటువంటిది కూడా ఎవరు పట్టించుకోకుండా ఈరోజు అటువంటి మంచి ప్రాజెక్టును కూడా తీసుకురాకపోవటం మాకు చాలా బాధ కలిగిస్తుంది. కాకపోతే తప్పకుండా మాకు ఒక ఆశ ఉంది, 2019లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా కావలి నియోజకవర్గానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తప్పకుండా కంప్లీట్ చేసేదానికి మా శాయశక్తిగా కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి అవి చేయిస్తామని కూడా నమ్మకం మాకైతే ఉంది. తప్పకుండా కావలి నియోజకవర్గానికి మంచి చేసేదానికి మేము ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ ప్రతాప్ రెడ్డి గారు ఫర్ యువర్ టైం ఫర్ జీకే టీవీ. గోపికృష్ణ, జీకే టీవీ.